గల్ఫ్లో తెలంగాణ అధికార ప్రతినిధి, ప్రముఖ పారిశ్రామికవేత్త పట్కూరి బసంతరెడ్డిని ప్రొఫెసర్ జయశంకర్ సార్ నేషనల్ అవార్డు వరించింది. కన్యాకుమారిలో జరిగిన 5వ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్లో ఆయనకు కేరళ హోంమంత్రి రమేష్ చినిగల ఈ అవార్డును ప్రదానం చేశారు. భారతీయ దళిత్ సాహిత్య అకాడమీ అవార్డును అందించింది. గల్ఫ్లో ఉన్న ప్రవాస భారతీయులు తెలంగాణ వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి పనిచేస్తూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నందుకు పట్కూరి బసంతరెడ్డిని ఈ అవార్డుకు ఎంపిక చేశామని ప్రకటించారు. భారతీయ దళిత్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు, ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని, గల్ఫ్లోని భారతీయుల సమస్యలను పరిష్కరించడానికి మరింతగా పాటుపడతానని ప్రకటించారు బసంతరెడ్డి. దక్షిణ భారతదేశానికి చెందిన 600 మంది ప్రతినిధుల మధ్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ నేషనల్ అవార్డును అందుకోవడం గర్వంగా ఉందన్నారు బసంతరెడ్డి. Thank you.